ఎప్పుడు కనిపించలేదు. సో మీలాంటి కాపీలు, జిరాక్స్ కాపీలు కుదిరినంత వరకు నాకు కావాలి, ఎలా అనేది క్వశ్చన్ ఇప్పుడు. అది నాకున్నది, దానికి మీరు ఎలా సహాయం చేయగలరు అనేది అనేది సార్. సో ఎందుకంటే వాడు కొన్ని వందల మందిని ప్రతి సంవత్సరం దించుతాడు పాస్టర్లని, భయంకరమైన రాక్షసుని. సో మనం కూడా అట్లనే దాని తగ్గట్టునే తీసుకురావాలి. కానీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంత కష్టపడి గుడిలో పూజార్లను తీసుకొచ్చినా సరే వాళ్ళు నోరు మెదపట్లేదు, జనాలతో మాట్లాడట్లేదు, చేసినా సరే ఏదో నాలుగైదు పూజలు చేసేసి చెప్పేసి వెళ్ళిపోతున్నారులే గాని భగవద్గీత గానీ ఇంకేదైనా నాలుగు గానీ ఇంకేమీ నేర్పించట్లేదు దేవుడి వాక్యం. కాబట్టి వీళ్ళు పూజలు చేసుకునేవాళ్ళు కాబట్టి వాడు చేసిన అన్ని రోజులు పూజలు వీళ్ళు చేస్తున్నారు చెప్పినట్టు ఇంకొకటి వచ్చేసి ఏదైనా నాలుగు మాటలు చెప్పగానే ఎమ్మటి దాన్ని పడిపోతున్నారు వాళ్ళు, ఈ ప్రభావం తగ్గిపోతే. సో నా ప్రకారం అయితే భగవద్గీత నేర్పించకపోతే వాడు పాపం చేస్తుంటే, ఎవడైతే అయితే దేవుడి పేరు చెప్పుకొని తింటండో అన్నం తింటండో ప్రతి ఒక్కడు కూడా భగవద్గీత నేర్పించకపోతే వాడు పాపం చేసినట్టే నా ప్రకారం అనే మాట నేను చెప్తే ఎవరికి జీర్ణించుకోవట్లేదు. లేదు భగవద్గీత కాదు నీకు అంటూ శివపురాణమో ఏదో ఒకటి చెప్పిస్తాం, ఓకే నోరు తెరువు, అది నా బాధ వాళ్ళ నుంచి. సో అది అది గురువు గారు. సో మీరు నాకైనా ఈ విషయంలో మీకు అన్ని ఎట్లా సహాయపడగలను అనేది మీరు ఆలోచించుకొని నాకు చెప్పండి. ఈ నా కుదిరినంత వరకు నేను నలుగురితో మాట్లాడి ఇదన్నీ చేద్దాం అనేది. సరేనండి, అదేనండి, ఇంకంతకంటే ఇంకేం లేదు సార్. మీ సమయం కూడా ఎక్కువ తీసుకోదలుచుకోవట్లేదు నేను. నేను మీరు నాకు కుదిరినప్పుడు మీరు నాకు చెప్పండి, మనం ఏదో ట్రై చేద్దాం. హరే కృష్ణ అండి.